ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 75 వసంతాల వేడుకలకు వేదికైంది కర్నూలు నగరం. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా ఈ వార్షికోత్సవంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టారు? ప్రధానంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం నిజాం ప్రభుత్వంలోనే అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ 1946లోనే స్థాపించబడి 1947 జూన్లోనే ప్రభుత్వంతో గుర్తింపు పొందినటువంటి ఒక ఓల్డ్ ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్. ఇది ఆ రోజు నుంచి ఉపాధ్యాయులు, విద్యారంగం, సమాజం బాగుండాలన్న ఒక లక్ష్యంతో ఆ రోజు నుంచి 75 ఏళ్ళుగా పనిచేస్తున్నది. దానికి వజ్రోత్సవాలు కర్నూలులో జరపడం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు పట్టణంలో కూడా జరపడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇందులో భాగంగానే ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎస్టీయు నేషనల్ లెవెల్లో అనుబంధంగా ఉన్నది. ఆ కాన్ఫరెన్స్ కూడా కర్నూలులోనే జరుగుతున్నది. ఇది వజ్రోత్సవాల్లో భాగంగా ప్రధానంగా విద్యాక్షేత్రంలో ఇప్పుడు సంస్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో నిలవై ఉన్నది. భారతదేశంలో ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన ఆంధ్రప్రదేశ్లో యథాతథంగా అమలు చేస్తారు. ఏ ఒక్కరితో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా, చర్చించకుండా దీనివల్ల ప్రభావం ఏమేమి చేయడం వల్ల జరుగుతుంది. ఒకవేళ ఎన్ఈపి అమలు చేసినప్పుడు దాని ఫలితం అనేది ఈ 2-3 ఏళ్లలోనే మనకు కనపడి ఉండాలి, కానీ అది తిరోగమన చర్యలో వెళ్తూ ఉండదు. ఉదాహరణకు మామూలుగా 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 3-4 5 తరగతులు విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని 1 ఏడాదిలో 1 కిలోమీటర్ లోపలనే చేయడం జరిగింది. దీనివల్ల ఈ విలీన ప్రక్రియ వల్ల దాదాపు 600,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చేరినారు. ఇప్పుడు ఎన్ఈపి మంచిదైతే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ, అమ్మఒడి పథకం ఇస్తూ, అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లోకి ఎలా వెళ్తారు? కాబట్టి ఎన్ఈపిలో ఉన్నటువంటి ప్రధానమైనది ఇది. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో 1 DSC కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది, మీరేమను ఉపాధ్యాయ సంఘంగా మీరు చెప్తున్నది 600,000 మంది ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్లారని, కానీ ప్రభుత్వం చెప్తుంది 600,000 మంది ప్రభుత్వ పాఠశాలలు చేరారని, మరి ఈ లెక్కలు తేడా ఏంటి? సాక్షాత్తు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు ఏ గవర్నమెంట్ అన్నా చూడండి, గవర్నమెంట్ విడుదల చేసేటువంటి జీవోలు కానీ మెమోలు కానీ ఆయా డిపార్ట్మెంట్లో వెబ్సైట్లో పొందుపరుస్తారు, స్టాటిస్టిక్స్ కూడా పొందుపరుస్తారు. నీకు ఈ గవర్నమెంట్లో వెబ్సైట్లో జీవోలు కూడా అప్లోడ్ చేయలేదు కదా. గతంలో అయితే కనుక ప్రతి అకాడమిక్ ఇయర్లో ఒక ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ అని బుక్ ప్రింట్ చేసి మొత్తం అసోసియేషన్లకు కూడా ఇచ్చేవాళ్ళు, పబ్లిక్ డొమైన్లో కూడా వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. ఈ మధ్య ఎవరో కొంతమంది హైకోర్టులో వెళ్ళి గౌరవ న్యాయస్థానం కూడా ఒక డైరెక్షన్ ఇస్తే తప్ప కొన్ని జీవోలు అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈరోజు మేము చెప్తున్నాము ఇంతమంది వెళ్ళినారు అని చెప్పేసి, మీరు గణాంకాలు చూపించండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఈ ఏ ఇయర్ ఎంతమంది అడ్మిషన్స్ ఉన్నాయి, ఎంతమంది తగ్గినారు అని చెప్పేసి అప్పుడు మేము ఒప్పుకుంటాం. నాడు నేడు పేరుతో విప్లవాత్మకంగా మార్పు తెస్తున్నాం, గతంలో ఎన్నడూ లేని రకంగా రూపురేఖలు మారుస్తున్నాం, విద్యా ప్రమాణాలు పెంచబోతున్నాం, సంస్కరణలు తీసుకొస్తున్నాం, నువ్వు సంస్కరణలని మీరు స్వాగతించలేకపోతున్నాం ఉపాధ్యాయ సంఘాలంటే? ఇప్పుడు మామూలుగా మేము టీచర్ ఎమ్మెల్సీలమే కదా, సాక్షాత్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సమావేశంలో కలిస్తే మేము 4-5 మంది ఎమ్మెల్సీలము ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఇన్నిసార్లు రివ్యూ పెడుతున్నారు కదా, మాతో ఒక 1/2 గంట కూర్చోండి, మేము చెప్తాం గ్రౌండ్ రియాలిటీ ఏముండదు. ఈరోజు స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించి ఇంకా ఇంగ్లీష్లో అందరూ మాట్లాడేస్తారు, అద్భుతమైన ప్రపంచ నాణ్యత చేస్తారంటే ఎట్లయితారు? నీకు 12,500 స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ ఉండరు, ఎట్లా చేస్తారు? ఒక 25 సబ్జెక్టులు చెప్పాలా, ఎట్లా చెప్తారు? స్కూల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దిక్కుమాలిన 25 పనులు, బాత్రూములు ఫోటోల కాడి నుంచి మొత్తం అంతా టీచర్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సిలబస్లో కూడా ఏ ఒక్క మేధావులతో అన్నా చర్చిస్తున్నారు? ఇంత ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంత ప్రయోగశాలగా మార్చేటప్పుడు ఎక్కడైనా కూడా మీరు ఏదన్నా మీరు చూడండి వ్యవస్థలో, ఎక్కడన్నా కొత్త సంస్కరణ తీసుకొచ్చేటప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేసి 2 ఏళ్ళు రివ్యూ చేసుకొని సక్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడలేరు అని చెప్పేసి వాళ్ళపైన రుద్దుతూ ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నా మాట్లాడితే వీళ్ళు ఇట్లే మాట్లాడతారులే అనడం నేర్చుకున్నారు. సరే, ప్రభుత్వము విద్యారంగాన్ని ఇంతలాగా భ్రష్టు పట్టిస్తుంది, మొత్తం సంస్కరణ పేరుతో నాశనం చేస్తుంది అనేటువంటి ఉపాధ్యాయ సంఘాలు మరి టీచర్ ఎమ్మెల్సీలో ఎందుకు ఓడిపోయారంటారు?
ఒకటి, ఇది సరైన ప్రశ్న అడిగినారు. ఈరోజు ధర్మయుద్ధం జరగలేదు, అధర్మయుద్ధం జరిగింది. ఇప్పుడు కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ, తర్వాత మొన్న జరిగినటువంటి ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన కానీ తేడా చూడండి. అంటే టీచర్లుగా ఉండే వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా స్వీపర్లు, వాచ్మెన్లు అట్లా 10,000 బోగసోట్లు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మేజర్ డిమాండ్ ఏం జరుగుతుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 నుంచి 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఉండే, ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే 100 ఓట్లతో ఉండేటువంటి ఐడెంటిఫై చేస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఎట్లా. మేము కూడా టీచర్ల ప్రతినిధులుగా, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసినాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోతాము. సెంట్రల్ ఎలక్షన్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ పంపుతారు, స్టేట్ ఎలక్షన్ వాళ్ళు కలెక్టర్లు పంపుతారు, కలెక్టర్లు కింది స్థాయికి పంపుతారు. ఇంకా అంతే, ఆడే ఉంటుంది తప్ప యాక్షన్ తీసుకున్న పాపాన పోలేదు. చెప్పండి, శాసనమండలిలో ఇంటలెక్చువల్స్ ఉండాలి, ఈరోజు అలాంటి పరిస్థితి ఎన్నికే పరిస్థితి కనిపిస్తుందా? ప్రధానంగా మీరు మంచి ప్రశ్న అడిగినారు. నిజంగా పెద్దల సభ ఎందుకు పెట్టినారు, ఇంటలెక్చువల్స్ మేధావర్గం ఉంటే కనుక ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇస్తారు, అలాంటి వాళ్ళు ఉండాలా అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మామూలుగా ఎమ్మెల్యేలకు గతంలో అయితే కనుక కొంత ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కూడా, ఇప్పుడు మీరు కూడా పత్రికల్లో మీడియాలో చూస్తున్నారు, ముందుగానే 40 కోట్లు డిపాజిట్ చేయాలా, 50 కోట్లు డిపాజిట్ చేయాలా, ఎంపీకి అయితే కనుక 180 కోట్లు 140 కోట్లు డిపాజిట్ చేయాలా, అంటే 175,000 ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా ఇంకా అకామిడేషన్ ఇస్తే కనుక 125,000 వాళ్ళకి నెల జీతం. 125,000 వచ్చి నీకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరక తెలకే 100 కోట్లకి ఎట్లా వాళ్ళు సంపాదించుకుంటున్నారు? కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా, ఏ వ్యవస్థలో అయినా మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్లుగా కూడా ప్రజాప్రతినిధులు కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇట్లా అక్రమార్గాల్లో సంపాదించే వాళ్ళపైన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కానీ, ఈ సంపాదనపైన వెలుగుదీసి కానీ, క్రిమినల్ కేసులు ఇలాంటివి ఉండేవాటిపైన కానీ చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నటువంటి లేదు. మనం జీవోలు రెడీ చేసుకున్నాం, రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యవస్థలన్నీ పటిష్టంగా ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఎవరు ప్రభుత్వంలో ఉంటే కనుక వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది తప్ప ఇంకా లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎలాంటి తీసుకున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 300,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఊరు వాడంతా కూడా తిరిగి, నేను అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయకుండా జిపిఎస్ను రుద్దేదానికి ప్రయత్నం చేస్తున్నారు, అది అసాధ్యమో అన్నారు. కానీ మొన్ననే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎన్ఈపి వల్ల, అలాగే డిఎస్సి వల్ల, అలాగే టీచర్లకు ఉద్యోగస్తులకు పిఆర్సి ఎప్పుడు కూడా పిఆర్సి కమిటీ రికమెండేషన్ ప్రకారంగా కేబినెట్ ఉపసంఘం చర్చించి నిర్ణయం తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి రివర్స్ పిఆర్సి ఇవ్వడము, అలాగే చర్చలు అనేది లేదు, అపాయింట్మెంట్లు లేదు, డిస్కషన్స్ లేదు. ఒక్కొక్క టీచర్కు ఉద్యోగికి 5 నుంచి 6 లక్షల రూపాయలు వాళ్ళకి అరియర్స్ రావాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదన్నా పొదుపు చేసుకున్నటువంటి జీపీఎఫ్ కానీ పిఎఫ్ లోన్లు కోసం కూడా నెలల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేసుకునేదానికి కానీ, నిరసన వ్యక్తం చేసుకునేదానికి కానీ, వాళ్ళకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు లేకపోతే మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇస్తామని కానీ, మీరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కూడా అమలు చేయలేదు. ఈరోజు మొన్నటి వరకు కేజీబీ వాళ్ళు, ఎస్ఎస్ఏ వాళ్ళు ఆందోళన చేసినారు. నాకు శాసనమండలిలో 4 ఏళ్ల క్రితమే రాతపూర్వకంగా వాళ్ళకి మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేస్తామని రాతపూర్వకంగా నాకు హామీ ఇచ్చినారు. 4 ఏళ్ళైనా కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మేలు చేస్తే కనుక ఆదరిస్తారు, ప్రభుత్వం కనుక ఖచ్చపూరితంగా వ్యతిరేకంగా కనుక ఇలాంటి సమస్యలు కనుక సృష్టిస్తే కనుక రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేట దానికి కూడా వెనుకాడబోరని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఒడేస్తున్నారు, సంస్కరణ తీసుకురావాలి కానీ అది పురోగమించేలాగా ఉండగా కానీ తిరుగుగమనానికి తీసుకునేటువంటి దీనిపైన ఈ ప్రభుత్వానికి మాత్రం రాష్ట్ర రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదంటున్నారు. ఎజల్స్ నగేస్తూ హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.